ఎంతోమంది మానసిక రోగులను నయం చేశారన్న నా తృప్తికి ఛాలెంజింగ్గా ఉన్న తరుణి మామూలు మనసుని చేయలేని నిస్సహాయ స్థితిలో గోపాల ఇక్కడయ్యా అయితే వెంట ఊడుస్తాడు ఆ పంచి ఊరగా తెస్తా పంచి ఏంటన్నా నాకే మతి పడదమ్మా నే తెమ్మరదు సంచి వెళ్ళు అమ్మా అల్లుడుస్తే నీళ్ళు కొనుక్కుని కాళ్ళు మర్చిపో చెప్పింది చెయ్యమ్మా నీకేం తెలుస్తండి వచ్చేది అల్లుడు కాబోయే అల్లుడు ఈ కంగారులో కూరలు ఎత్తేస్తారు కాళ్ళు చేతులతోనే వస్తారు వచ్చింది మీ నాన్న కోసం కాదు మీరు మాట్లాడారు కదా ముత్యాల ఆలయం ఉంది మళ్ళా కింద పోయాడు క్షమించండి చేయించాలి చాలా మాట అందుకోవడానికే కానీ వచ్చాను కేవలం నేను ఉత్తరాన్ని కంపెనీ పని కంపించుకొని మరి వచ్చాను వాడి లాభం శూన్యం మాటలే కాదు ఏమైనా మాట్లాడండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అను లేదా రాత్రి కళ్ళ నిండా కళ్ళ నిండా మీరే అని చెప్పు చెప్పలేను ఇందువల్ల ప్రస్తుతం నా పరిస్థితి అంటే నీ కళ్ళల్లో కళ్ళల్లో నేనే ఉన్నాను అవునా నేనే కాదు సెంటిమెంటల్ అయితే ఇక్కడే కూర్చోతావు కూర్చో ఇదయ్యా తప్పు పిల్లల తారయ్య మరో పొగడతల పాపయ్య తెలుసయ్యా వెళ్ళి అనకాపల్లికి ఓ టికెట్ కానీ చేస్తున్నా ఏమి తల చూస్తున్నావు అమెరికా కాదు అనకాపల్లికి హలో తెస్తానయ్యా తెస్తానయ్యా అనకాపల్లికే తెస్తానయ్యా అనకాపల్లికి 9647 ఆడమగల మధ్య చట్ట భద్రత కల్పించడం ఆడపిల్ల కాబోయే భర్తల గురించి కలగ పట్టుందే కానీ కన్నె కానీ తల్లి కావాలని కోరుకో అవివాహిత కోరుకునేది మూడు ముళ్ళనే కానీ మూడు రాత్రులను కాదు నాన్న నడకతో పాటు నైతిక విలువలు కూడా నేర్పాలి అవును కదూ అయితే చెయ్యి నమస్కారం దీర్ఘాయుష్మాన్ బాబు అమ్మా నా కూరగాయ అందు నీకోసం స్పెషల్గా సొరకాయ గొంగూర ఆవకాయ ఇంట్లో నాకు సొరకాయ గొంగూర సరిపడదండి ఆవకాయ అంటే ఎలర్జీ ఆ మూడు ఇష్టం లేదా నాన్న మీరు తెచ్చింది ఏంటి నాకేం మంచి బాగలేదమ్మా నేను తెచ్చింది కూరగాయలే కాదు అవి చూసే తక్కడ ఎప్పుడు సంచిలోకి వచ్చిందమ్మా కూరగాయలన్నీ కాయలు తీసి కాయలో పక్క తగ్గడం పక్క పెట్టింది కాయలు అనుకుంటే తగ్గి నేను తెచ్చాను ఇంత పరధ్యాస నాన్న ధ్యాస ఈ దేవుడి మీద చెప్తాం కూరల మీద నా వల్ల కాలేదు హృదయమంతా రాముని నింపుకున్న శబరి ఆ దేవుడికి ఎంగిలి పండ్లు తినిపించింది నా మనసు నిండా నా చెట్టి తల్లి చెయ్యిందుకునే ఈ దేవుడు ఉన్నప్పుడు వేరే పండ్ల మీద మనసులు అర్థమవుతుందమ్మా కూరలు ఒక నిమిషం వచ్చేస్తాను అంత అవసరం లేదు గతికితే అతకనట్ట అల్లెం ఎలా గుర్తున్నాడుగా అప్పుడు తినిపి మీ సొరకాయ గోంగూర ఆవకాయ
మీతో రిక్వెస్ట్ కావాలి. చెప్పుకో. అమ్మా నీ వెళ్ళి తీర పడుతుంది. నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసు కదా. తెలుసుంది బాబు. ఆ పని మీద హెడ్ ఆఫీస్ వచ్చాను. ప్రైవేట్ కంపెనీ కదా, ప్రమోషన్ వచ్చి డిపాజిట్గా 1 లక్ష కట్టమన్నారు. తప్పంత లేదు, పక్కన డబ్బులతో వచ్చివ్వండి. మీరు మీతో అక్కర్లేదు. అలాంటిదే లేదు బాబు. నా ప్రాణాన్ని మీకు ఇస్తున్నప్పుడు ఆ లక్షక లెక్క తప్పకుండా ఇస్తా. కాకపోతే బ్యాంక్ దాకా వెళ్తా. మాత్రమే మీకు ఎందుకండి, సెల్ఫ్ చెక్ రాసి ఉండి నేను ఎంత సార్. అలాగే బాబు, ఇప్పుడే వస్తాను.